A9 TV. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ సెల్ ఫోన్ షాప్లో భారీ దొంగతనం జరిగింది. ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న శాంసంగ్ అక్షిత మొబైల్ షాప్లో గుర్తు తెలియని దుండగులు షట్టర్ పగలగొట్టి షాపులో 5 లక్షల రూపాయల నగదుతో పాటు 30 లక్షల రూపాయలు విలువైన స్మార్ట్ ఫోన్లన్నీ దోచుకుని వెళ్లినట్టు షెల్ షాప్ ఓనర్ అనంతశెట్టి శ్రీను తెలిపారు. చోరీ విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు CI భక్తవత్సలారెడ్డి క్లూ స్కీమ్ తో తనిఖీలు చేస్తున్నారు. షాప్ యజమాని అనంతశెట్టి శ్రీను వ్యాపార లావాదేవీలన్నీ చూసుకుని సెల్ షాపులు మూసివేసి వెళ్లారు. ఉదయం సమయంలో పేపర్ బాయ్ పేపర్ వేయడానికి వచ్చి చూడగా షట్టర్ పగలగొట్టి ఉండడం చూసి దుకాణం యజమానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న యజమాని దుకాణంలోని 5 లక్షల రూపాయల నగదు 30 లక్షల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లన్నీ చోరీకి గురయ్యాయని గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ పక్కనే భారీ చోరీ జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు